జంట పట్టణంలో రామసూర్ చిత్ర యూనిట్ సందడి చేసింది. అభిమానులకు కేరింతలు, విద్యార్థుల ఆనంద డోలికల మధ్య రామసూర్ చిత్ర యూనిట్ జంట పట్టణంలో యాత్ర జనసందడితో సాగింది. గొల్లపరం సెంటర్కు చేరుకుని అక్కడి నుంచి వివేకానంద కాలేజ్ వరకు ఊరేగింపుగా వెళ్లారు. తునికి చెందిన డైరెక్టర్ త్రిపర్ణ వెంకటేష్, ప్రొడ్యూసర్ అభిమాన్ సిద్ధార్థ సారథ్యంలో చిత్ర బృందం వివేకానంద కాలేజ్ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ముందుగా తుని ప్రజలందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అండి. ఎందుకంటే ఇక్కడ మేము ఎంటర్ అయినప్పుడు, దిగినప్పటి నుంచి ఇప్పుడు దాకా అసలు నాకు అర్థం కావట్లేదు మీరు ఏం చేస్తున్నారు. అంత ప్రేమాప్యాత అసలు నేను ఎక్కడ చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఇంత ఎంకరేజ్మెంట్ ఇచ్చి మమ్మల్ని ఇంత బాగా రిసీవ్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ పేరు పేరున నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా అండి. సో ఇక సినిమా విషయానికి వస్తే, మీ అందరికీ తెలుసు రామసూర్ ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి ఈరోజు ఒక పెద్ద లెవెల్లో ఒక ఏమాత్రం తగ్గకుండా పెద్ద సినిమా రేంజ్లో హిట్ కొట్టాం మేము. దానికి మీరందరూ తోడ్పడి మీరందరి సహకారంతో మీ అందరి ఎంకరేజ్మెంట్తోనే మేము చేయగలిగాం ఈరోజు ఇంత పెద్ద సక్సెస్. ఎందుకంటే ఒక చిన్న సినిమాని ఒక కంటెంట్ బాగుందని చెప్పి మేము చెప్పినందుకు మీరందరు థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని చూసి మీరందరూ మీతో పాటు జనాలకి చెప్పారు కాబట్టి ఈరోజు మేము ఇంత పెద్ద సక్సెస్ కొట్టగలిగాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులందరికీ మేము మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరిస్తున్నాము. అలాగే ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఈరోజు వరకు నాకు ఇంత మంచి క్యారెక్టర్, ఇంత మంచి రోల్ ఇచ్చి నన్ను ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళిన డార్లింగ్ తుని ముద్దుబిడ్డ వెంకటేష్ త్రిపర్ణకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటా. డార్లింగ్, నీ పేరు ఎప్పటికీ నేను కలకాలం గుర్తుంచుకుంటాను. ఎందుకంటే నేను ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో ఈ సినిమా నాకు ఒక పేరు తెచ్చింది, ఈ సినిమా నాకు ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. అది నేను బల్లగుద్ది చెప్పగలను. దాంతో పాటు నీ మైండ్ సెట్, మన ఇద్దరు అండర్స్టాండింగ్, ఇది చాలా ముందుకు తీసుకెళ్ళింది. సో నీలాంటి కసివు ఉన్న డైరెక్టర్, నీలాంటి కసివు ఉన్న ఒక టాలెంటెడ్ మనిషి, అంటే నేను సినిమా చేసా, ఫస్ట్ సినిమా కూడా ఇదే ప్యాషన్తో స్టార్ట్ చేశా. కానీ నేను ఇక్కడికే ఫస్ట్ అమలాపురం వచ్చి స్టార్ట్ చేశా మూవీ, అదే కసితో స్టార్ట్ చేసే. కానీ ఈ లెవెల్ ఆఫ్ కసి ఉన్న డైరెక్టర్ నాకు దొరకలేదు. దొరికింటే నేను ఆ రోజే హిట్ కొట్టేవాడిని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు చాలా థ్యాంక్స్ డార్లింగ్. ఎందుకంటే నాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చి నన్ను ఒక జనాల్లో అభినవ్ సర్దార్ అంటే తెలిసేటట్టు చేసావు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీనంతటికీ ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి, ఈ సినిమా ఈ స్టెప్ తీసుకొని ఇక్కడ దాకా తేవడానికి కారణం నా డార్లింగ్ షానీ. ఎందుకంటే షానీ నన్ను వెంకటేష్ని పరిచయం చేశాడు. సో షానీకి కూడా నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఎందుకంటే రూట్ అతను, ఇతని ద్వారా నేను ఇతను పరిచయం అయ్యాడు. సో నాకు మా ఇద్దరు నాకు చాలా ఇంపార్టెంట్ నా లైఫ్లో. సో చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా ఈ ఏరియాకి వస్తే, నాకు చిన్నప్పటి నుంచి ఇటు సైడ్ ఆంధ్ర అంటే చాలా ఇష్టం. ఎందుకంటే 6th class నుంచి 12th class వరకు నేను విజయనగరం కోరుకొండ సైనిక్ స్కూల్లో చదువుకున్నా. నాకు ఇట్లా ఇటువంటి ఇటు సైడ్ జనాలు కానీ, ఇటువంటి ఇటు సైడ్ మనుషులు కానీ, వాళ్ళ ప్రేమాప్యాత నాకు ఫస్ట్ నుంచే తెలుసు. ఇంతకుముందు నేను వెంకటేష్ చెప్తా ఉండే వస్తుంటే కార్లో, ఆంధ్ర వాళ్ళు ప్రేమ అంటే చాలా వేరే విధంగా ఉంటుంది. అంటే మనస్ఫూర్తిగా ఉంటారు. ఇక్కడ వాళ్ళు భోజనం వండి పెట్టినప్పటి నుంచి ఏదైనా కానీ చాలా మనస్ఫూర్తిగా చేస్తారు. మా వాళ్ళు తప్పని కాదు, నేను తక్కువ చేయట్లేదు. కానీ నాకు ప్రేమ నాకు ఎక్కువ ఇది ఇచ్చిందంతా ఇక్కడే. చిన్నప్పటి నుంచి 6th class నుంచి 12th వరకు ఇక్కడ చదువుకున్నా. దాని తర్వాత కూడా నేను జాబ్ కూడా చేసింది కూడా ఇటు సైడే. విజయవాడలో నేను MBA చేశాక కోకోకోలాలో జాబ్ చేశా. అప్పుడు కూడా నేను 3 years అంతా ఇటు సైడే పనిచేశా, విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు పనిచేశాను. సో నాకు చాలా ఎక్కువ అటాచ్మెంట్ ఉంది ఏరియా అంటే. సో అండ్ సినిమా విషయానికి వస్తే, ఆంధ్రాలో సినిమాలు నడిచినట్టు సినిమాకు ఉన్న క్రేజ్ ఇంకెక్కడికి లేదు. ఎందుకంటే మా కలెక్షన్స్ కూడా చెప్తున్నాయి. సో మీరందరూ కూడా ఈ సినిమాని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. కొత్త సినిమాని కాకుండా, కొత్త వాళ్ళని కాకుండా, మీరందరూ ఈ సినిమాని ఇంత ఎంకరేజ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేసి ఒక సినిమా
సినిమాని సినిమాలాగా చూసి కొత్త వాళ్ళు పాత వాళ్ళు కాకుండా ఒక సినిమాని ఒక పెద్ద లెవెల్లో తీసుకెళ్లేందుకు మీ అందరికీ మరీ మరీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంకా ఈ సినిమాలు ఇలాంటి ఎన్నో సినిమాలు మా వెంకటేష్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మీరందరికీ ఇద్దరం చేస్తాము నువ్వు ఇంకా పెద్ద పెద్ద ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా డార్లింగ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ ఎంటైర్ తుని పీపుల్ అండ్ మా మెయిన్ డార్లింగ్ ఆర్కే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మొత్తం అరేంజ్ చేసి ఒక గ్యాదరింగ్ తీసుకొచ్చి నన్ను ఇంత లెవెల్లో మా అందరిని ఇక్కడ తీసుకొచ్చి చాలా రిస్క్ తీసుకొని చాలా కష్టపడి ఫస్ట్ నుంచి సినిమా స్టార్ట్ అయిన నుంచి ఇక్కడ దాకా కూడా నేను నిన్న కూడా చెప్తున్నా డార్లింగ్ చాలా తక్కువ టైం ఉంది కదా ఏమి వెళ్తాంలే మళ్ళీ వద్దులే అంటే లేదు నేను రాత్రి రాత్రి మొత్తం స్వాగతం పలికినందుకు మా హీరోకి కానీ మన షానిక్ కానీ మనందరికీ ముందుగా ధన్యవాదాలండి. సో మన ఎమ్మెల్యే దాడిశెట్టు రాజా గారికి, మూతుకూరు వెంకటేష్ గారికి, ఏలూరు బాలు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలానే శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గారికి, మాకు ఎంతో ఆత్మీయుడైన మా రత్నాజీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర నుంచి కానీ ఇక్కడికి వచ్చిన దగ్గర కానీ ప్రతిదీ ఆయన ఎంతో రిస్క్ తీసుకుని ఆర్గనైజ్ చేసి గ్యాదర్ చేసి చాలా కష్టపడ్డారు. సో ఇక మాకు నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండి నేను ఎదగడానికి నన్ను ఎంకరేజ్ చేసిందంటే మా నాన్నగారు తిరుపతి అప్పారావు గారు. సో ఆయన ఉన్నప్పటికే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. సినిమాలో కనపడంటే ఫస్ట్ కొంచెం ఎందుకు మనకు ఎవరో తెలియదు కదా, బ్యాక్గ్రౌండ్ లేదు కదా అని కొంచెం సంసాదించినా సరే తర్వాత ఆయన నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చి పంపించడం జరిగింది. ఇప్పుడు కూడా ఇక తర్వాత సినిమా స్టార్ట్ చేసే ముందైతే నాకు ప్రధానంగా సపోర్ట్ ఇచ్చింది మన బ్లాక్ స్టార్ షానీ గారు అండ్ మన ఆర్కే బ్రదర్ మా అన్నయ్య. సో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. మా అంకుల్ గోపూరు సత్యరామకృష్ణ గారు వీళ్ళందరూ కూడా నాకు ఇదిగా ఉన్నారు. ఇక సినిమా విషయానికి వస్తే మనం సినిమా రిలీజ్ అయిన దగ్గర రోజు దగ్గర నుంచి వరుణదేవుడు మనకేమన్నా ఒకవేళ ఇది చేసేయడం ఆశీర్వదించడేమో అని వచ్చింది. కంటిన్యూస్గా వర్షాలు పడ్డాయి, జనాలు కొంచెం తక్కువ మోతాదులో ఇనిషియల్ 2-3 డేస్ స్టార్ట్ అవడం అని జరిగింది. బట్ నిన్నటి నుంచి అన్ని చోట్ల కలెక్షన్స్ పెరిగినాయి. తెలంగాణ టూర్కి వెళ్ళిన తర్వాత సక్సెస్ టూర్, అక్కడ ఒక బ్రహ్మరథం పెట్టారు ప్రేక్షకులందరూ కూడా. సో వీళ్ళ ప్లేసెస్లో మిర్యాల కూడ, దేవరకొండ, మహేశ్వరం, దిల్సుఖ్ నగర్ మెగా థియేటర్లు అంటే 989 థియేటర్ కెపాసిటీ అది ఒక షోకి. మొత్తం కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది అది మొత్తం హౌస్ఫుల్. సో వెళ్ళిన ప్రతి చోట హౌస్ఫుల్ కలెక్షన్స్తో జరుగుతుంది. సో ఇక మీద మన తుని ప్రజలు కూడా దీన్ని ప్రతి ఒక్కరు రేపటి నుంచి సినిమాని చూసి మీకు నచ్చితే 10 మందికి చెప్పండి, మీకు నచ్చకపోతే 50 మందికి చెప్పండి సినిమా నచ్చలేదు. ఎందుకంటే సినిమా బాగుంది కాబట్టి నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. రేపటి నుంచి ప్రతి ఒక్కరు సినిమా థియేటర్లోనే చూడాలి. మేము ఓటీటీకి ఇప్పుడు అప్పుడే ఇవ్వము సినిమాని, టైం పడుతుంది, చాలా టైం పడుతుంది, థియేటర్లోనే చూడాలి సినిమాని. రేపటి నుంచి 4 షోలు హౌస్ఫుల్తో మన సినిమా ఆడించాలి. ఇది నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఇంకొకటి, ఇక్కడ మేము అందరూ కూర్చొని ఈరోజు ఇలా మాట్లాడుతుంటే దానికి కారణం వివేక కాలేజ్ సిబ్బంది, అందులో నా మిత్రుడు సుబ్బారావు నాతో పాటు కలిసి చదువుకున్నాడు సిద్ధార్థ కాలేజ్లో. నా మిత్రుడికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో ఇంకా ప్రే పేరున ప్రతి ఒక్కరిని మనం చెప్పడానికి సమయం సరిపోదు కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా మన చిన్ని గారు నాకు వచ్చిన దగ్గర నుంచి మన ఫోటో షూట్ ఆయన కెమెరామెన్ పనితనం చూపించారు, ఏరియల్ క్యామ్ వేశారు, డ్రోన్ క్యామ్ వేశారు, ఒక మొత్తం ఒక 3-4 కెమెరాలు పెట్టి లో యాంగిల్, ఫ్రంట్ యాంగిల్ అన్ని యాంగిల్ షూట్ చేస్తున్నారు ఆయన కెమెరామెన్ గా. మా కెప్టెన్ శ్రీని అయితే అసలు ఇక్కడ ఫస్ట్ నుంచి మాకు వెండిదొండగా నడిచి థియేటర్ లో సినిమాని ఈరోజు తుని యొక్క ప్రేమ అనురాగాలు ఎలా ఉన్నాయని చెప్పాడు. ఇక్కడ గట్టు మీద దిగిన తర్వాత ఆ శివ ఒక సినిమాలో నీళ్ళు తాగి ఆ వాల్యూ చెప్తాం కదా, అట్లాగే ఇక్కడ దిగగానే మాకు అర్థమైపోయింది ఆ సినిమా స్టైల్లోనే అనిపించింది. బయటికి ఎంట్రీ అయినప్పటి నుంచి ఆ ఇంపాక్ట్ ఏదో చూపించారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ ఇప్పుడు సినిమా పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే సినిమా జెన్యున్గా చాలా బాగా ఆడుతుందండి. డైరెక్టర్ త్రిపర్ణ వెంకటేష్ చించి వదిలేశాడు డైరెక్షన్ స్పెషల్. ఫస్ట్ టైం ప్రెస్ మీట్లో చెప్పిన రాజమౌళి గారికి ఎంత క్లారిటీ ఉందో వెంకట్కు కూడా అంతే క్లారిటీ ఉంది. ప్రతి షాట్లో క్రిస్టల్ క్లియర్గా జనాలకు ఎక్స్ప్లెయిన్ చేసే కెపాసిటీ తనకుంది. తను చేసే కంపోజిషన్లో డైలాగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, యాక్టింగ్ మేము చేసే యాక్టింగ్లో కానీ, యాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫైట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తను విజువల్గా ఏది ఎక్స్ప్లెయిన్ చేశాడో థియేటర్లో నేను అది చూశాను. నాకు జెన్యున్గా నాకు చెప్పాడు దీనికి థియేటర్లో విజిల్ కొడతారు భయ్యా, ఇది చెయ్యండి అని చెప్పాడు. అది చేశాము, థియేటర్లో విజిల్ కొడుతున్నారు. సో ఈ హ్యావ్ ఎ దట్ మచ్ గట్స్, దట్ మచ్ కాన్ఫిడెంట్, దట్ మచ్ క్లారిటీ ఆఫ్ హిస్ డైరెక్షన్. సో రియల్లీ మీ తుని ప్రజలకు అందరికీ గ్రేట్ అండ్ వాళ్ళ మమ్మీ డాడీకి థ్యాంక్స్ స్పెషల్గా. ఎందుకంటే ఇలాంటి చిన్న రాజమౌళి ఒక సౌభాగ్యతమే నాకు చిన్న విజువల్స్ చూపించడంతో చెప్పాను. ఒక మంచి సినిమా తీసి తుల్లో ఒక మంచి డైరెక్టర్గా మీరు పేరు పొందుతారని ఆ రోజు నేను చెప్పాను. మన థియేటర్ కూడా చెప్పాను,
సక్సెస్ అనేసి సినిమా 100% సక్సెస్ మీరు ఎక్కడ సాధించారో ఒకటే విషయం చెప్తాను సార్, హైదరాబాద్లోని ఈవెంట్ పెట్టినప్పుడు ఆ సక్సెస్ ఏంటన్నది ఆ రోజే జనాలు అందరూ చూశారు. ఓ ప్రజల్లో ఇంత చిన్న సినిమాని ఇంత హైలైట్ అవ్వడానికి కూడా ఆ రోజు మన సత్తార్ గారు కానీ వెంకటేష్ గారు కానీ అక్కడ వచ్చి సినిమా ఫీల్డ్లో డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళు చేసిన సపోర్ట్ చూస్తే వీళ్ళు చిన్న సినిమాకి ఇంతమంది వచ్చారని వాళ్ళే ఆశ్చర్యపోయారండి. నిజంగా చెప్పాలండి, అంత బిగ్ మన గల్లంకొండ సురేష్ గారు కానీ మార్తి గారు కానీ, అంటే మార్తి గారు వచ్చారంటే నిజంగా ఆయన దగ్గర మన అసోసియేషన్ డైరెక్టర్ కింద వెంకటేష్ గారు చేశారు కాబట్టి ఆయన ఆశీస్సులు ప్రత్యేకంగా మరి మా వెంకటేష్ గారు కలిగాయి. ఈ సినిమా అంతటికీ సక్సెస్ అవడానికి కారణం మన తుని నియోజకవర్గం ప్రజలందరూ కూడా సహకరించారండి, కంపల్సరీ సహకరించారు సార్. వాళ్ళందరి దీపాలు మీకు కంపల్సరీగా ఉన్నాయి సార్. సార్ ఇదే స్టేజ్ మీద మొన్న షాలిని గారు అన్నట్టు రాజమౌళి అంత డైరెక్టర్ అవుతామని సక్సెస్ స్టేజ్ మీదే చెప్పారు. సరే అంతటి ప్రభావం మాకు తున్వి రాజమౌళి సెకండ్ రాజమౌళి అవుతారంటే మా తునికి అంతకంటే మాకు అంతకంటే కావాల్సిందే లేదు. మరి నిజంగా మీరు అంత రాజమౌళి అంత డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సర్దార్ గారు కూడా నెక్స్ట్ వచ్చే సినిమాలు అన్నీ కూడా మంచి సూపర్ డూపర్ హిట్ అవ్వాలనేసి ఈ టీం అందరూ వచ్చిన వాళ్ళందరూ కొంతమందికి బ్రేక్ వచ్చిందంటే బ్రేక్ కస్తారు అది మీకు మళ్ళీ చిరంజీవి గారి లాగా 150 సినిమాకి చిరంజీవి గారికి ఎలా బ్రేక్ వచ్చిందో మీ అందరికీ కూడా అంత బ్రేక్ వస్తుంది అనేసి ఇలాంటి మంచి మంచి సినిమాలు తీసి మా తునికి మళ్ళీ మీరు ఒక టీం కింద వచ్చి ఇయ్యే సక్సెస్ మేము ఎన్నో పొందుతామని చెప్పి మీకు ఈ తుని వచ్చినందుకు మాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. వాడు రావణాసురుడైతే నేను అసురుణ్ణి మించిన అసురుణ్ణిరా సూర్యుడా. అనంతరం చిత్రాన్ని పాయకురుపేట చిత్రమందిర్ థియేటర్లో అభిమానులతో కలిసి చిత్ర యూనిట్ వీక్షించింది. ఎవరికైనా ఒక విలువైన వజ్రం దొరికితే దాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటారు లేదా దాన్ని వాడుకుంటారు, కానీ అతను మాత్రం అందల్లా ఆలోచించలేదు. నువ్వు ప్రతిసారి మా ఇంటి ముందుకు వచ్చి 3 హారన్ కొట్టడం, అది విని నేను బయటకు రావడం, ఇదంతా చాలా కష్టంగా ఉందబ్బా. ఏం చేసావో మాయా మాయా, నిన్ను చూసాకే కవినైపోయా, ఎదురుగా నిన్ను చూసి లంక లాంటి ఇల్లు, ఇంటి చుట్టూ కాపలాదారులు, 10 రావణుడుకున్న శక్తి సమర్థల ఆ బలరాం రాజుకున్నాయి. డబ్బు తీసుకున్నాక పని పూర్తి చేయకపోతే వాడు రావణాసురుడైతే నేను అసురుణ్ణి మించిన అసురుణ్ణిరా సూర్యుడా. వజ్రాన్ని తయారు చేయాలనే ఆలోచన వాడికి ఆ రోజే మొదలైంది. త్రేతాయుగంలో మంచి చెడు అనేది రామరావణ రూపంతో ఒకే ప్రపంచంలో, ద్వాపరయుగంలో పాండవులు కౌరవుల రూపంతో ఒకే కుటుంబంలో, కానీ ఈ కలియుగంలో ఒకే మనిషిలో ఉంటుంది. నేనే చూడండి బాబు, నేనే చూడండి మీ అభిమాన థియేటర్లో మెగాస్టార్ చిరంజీవి మరియు అందాల రాశి శ్రీదేవి నటించిన జగదేక వీరుడు అతి ఒక సుందరి. ఈ సినిమా ఇలాగే ఇలా చిన్న సినిమాలను కూడా చాలా బాగా ఆడాలని, సినిమా చిన్న సినిమాలను కూడా అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటూ, ఇలాంటి సినిమా భవిష్యత్తులో ఎవరు తీసినా మనం అందరం ఆదరించాలని కోరుకుంటూ, జై నందమూరి, జై జై నందమూరి. సినిమా కోరుకుంటున్నాను. సూపర్ సూపర్ బాగుంది సినిమా, బాగా తీశారు, కొత్త కాన్సెప్ట్ బాగా తీశారు, బాగుందండి సినిమా, బాగుందండి, బాగుంది చాలా బాగుంది. సూపర్ క్యాన్సెప్ట్ తీసుకున్నారు, మంచి మంచి కాన్సెప్ట్, సూపర్ డైమండ్ సూపర్ చాలా బాగుంది.
అన్న సినిమా కేక హీరోయిన్ అయితే ఇంకా కేక. సినిమా బాగుంది, నైస్ యాక్టింగ్. బాగుంది, చాలా బాగుందండి. సూపర్ సార్. బాగుందన్న, సూపర్ ఉందన్న, సూపర్ బాగుంది. సినిమా సూపర్ హిట్ అండి. సెకండ్ స్టోరీ సూపర్ హిట్ ఉందా? చాలా బాగుంది, సూపర్ హిట్, బాగా ఉంది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. బాగుందండి. అరే మూవీ బాగుంది, సూపర్ హిట్, బాగుంది, సూపర్. అన్న సినిమా బాగుందన్నా? మళ్ళీ మళ్ళీ వస్తా సినిమాకి. బాగుందన్న సినిమా, చాలా బాగుంది సినిమా. బాగుందన్నా? మళ్ళీ మళ్ళీ వస్తా. చాలా బాగుంది సినిమా, బాగుంది. మేడం మూవీ ఎలా ఉంది? మేడం సూపర్ ఉంది, బాగా ఉంది. డైలాగ్ నా మానవాడు, నా మానవాడు అండి. చాలా బాగుందండి, చాలా. బాగుందండి, చాలా బాగుంది. బాగుందండి సినిమా, బాగుందండి.